हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड नीन पुनगुलु प्रिपेर चेस्तुन्नानंडि मन की मिगिलिपोयिन इडली पिंडि तो पुनगुलु प्रिपेर चेसुकोवच्चु एलागो प्रासेस चूद्दाम वीडियो नी स्किप काकुंडा चूडंडि ओकेना मुंदुगा ओक बाउल तीसुकोनि अंदुलो 1 कप आफ् इडली पिंडि वेसुकुंटुन्नानु ओकेना मन की इंदे इडली पिंडि मिगिलिपोयिंदि अनुकुंटे इला प्रिपेर चेसुकोवच्चु बागुंटुंदि स्नाक ऐटम लागा बागुंटुंदि ओकेना फ्रेंड्स ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాను 1 కప్ తీసి పెట్టాను కాకపోతే నాకు హాఫ్ కప్ సరిపోయింది అందుకని హాఫే తీసుకున్నాను మనకి పిండి మిశ్రమం అనేది పునుగులు వేసుకునే విధంగా ఉండాలి ఓకేనా కొంచెం గట్టిగా అయ్యింది చూడండి సో ఇలా ఉన్నా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బాగా రెండింటిని కలిపేసుకుందాము తర్వాత దీంట్లో 1 ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నది ఇందులో వేసేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ సరిపడా salt చూసి వేసుకోండి మనం ఇడ్లీ పిండిలో salt ఉంటుంది కాబట్టి ఇది చూసి వేసుకోండి కొంచెం జీలకర్ర అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ కరివేపాకు తురిమేసుకున్న కరివేపాకు వేసేసాను అండ్ కొత్తిమీర ఓకేనా ఇలా ఇవన్నీ వేసేసుకొని మొత్తంగా కలిపేసేయండి అన్ని కలిసేటట్టుగా కలిపేయండి అండ్ మీరు క్యారెట్ అలా వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు ఆప్షనల్ అండి నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇలా చేతితో కలిపేసేయండి చూడండి మన పిండి పునుగులు వేసుకునే విధంలాగా వచ్చేసాయి ఓకేనా చూడండి పట్టుకుంటే ఈ విధంగా ఉండేసాయి పిండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు బీఫ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఈ ఆయిల్ అనేది మనకి మీడియం గా ఉండాలి వేడి మరీ ఎక్కువగా ఉండదు అలా అయితే పునుగులు వేయగానే కలర్ వచ్చేస్తాయి సో స్లోగా వేయించుకుందాము వీటిని ఓకేనా ఇలా ఈ pan లో పట్టే విధంగా ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోండి पैन लो एन्नी पड़ता अभी वेसकोनी कोई वेगन तरह अभी पैकी वू उ ओकेना कोई वेगन कुछ वेगते सरपतने इधी मीडियम फ्लेम पटेयी हाई लो वो ओकेना फ्रेंड्स इला वेको सरपतने ईवनिंग स्नैक ऐटम का चुस्की लेते मार्निंग इडली वेक नेक्स्ट रोजू ఇలా ఈ పిండి మిగిలిపోతే వేసేయండి సరిపోతుంది ఆ రోజు టిఫిన్ గా కూడా బాగుంటుంది అండ్ దీంతో పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పల్లి చట్నీ అండ్ ఇంకొకటి టమాటా చట్నీ ఓకేనా ఈ రెండు బాగుంటాయి దేంతో సర్వ్ చేసినా బాగుంటుంది అండ్ పిల్లలకి టమాటా సాస్ ఇష్టం కాబట్టి సో దాంతో కూడా ఇచ్చేయండి హ్యాపీగా తినేస్తారు ఓకేనా ఇలా విడిపోతూ ఉంటాయి చూడండి కొద్దిగా పైకి వస్తున్నాయి కొంచెం వేగింది కదా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచేద్దాము సరిపోతుంది ఈ విధంగా స్లోగా వేగితేనే లోపల ఉన్న మైదా పిండి ఉంటుంది కదా సో అది కూడా పిండి అంతా మంచిగా కుక్ అయిపోతుందన్నమాట అందుకే స్లోగా ఉంచేద్దాము అని చెప్పాను చూడండి కొద్ది కొద్దిగా కలర్ వచ్చేస్తుంది ఓకేనా మన గోల్డ్ కలర్ లో వస్తే సరిపోతుంది ఓకేనా మరి ఎక్కువగా కూడా అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి అండ్ నేను ఇదివరకు అటుకులతో పునుగులు కూడా ప్రిపేర్ చేశాను అవి కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇదండి చూడండి మనకి ఈ కలర్ అయితే సరిపోతుంది చాలా తీసేద్దామండి ఇప్పుడు టిష్యూ లో తీసి పక్క పెట్టేసుకున్నాను కొద్ది ఆయిల్ క్లియర్ అయిపోయినాక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు చూద్దాము చూడండి ఎంత బాగా చేసాయి కదా హ్యాపీగా అందరూ పల్లి చట్నీతో అయినా టమాటో చట్నీతో అయినా ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్